విశాఖ జిల్లా అనకాపల్లిలోని ముత్యాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నరసింహరావుపేటలో ఉన్న ఆయన నివాసం వద్ద భారీ అమ్మలం దివ్యపడిమెట్ల పూజ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వెంకటేశ్వరరావు తనయుడు రాజేష్ మాట్లాడారు. గురుస్వాముల అందరి ఆశీస్సులతో వృత్తి కుల వేద మంత్రాలతో మునిపెన్నడు కనీ విని ఎరగని రీతిలో ఈ పూజ మహోత్సవం జరిపిస్తామని తెలిపారు. మన వాళ్ళందరికీ తెలిసిందే రేపు అనగా శనివారం 27-11 రెండేళ్ళు అవుతున్నాయి చేస్తారు. సుమారు 3000 మందితోటి పూజ చేస్తారు. మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వాములు అందరూ వస్తున్నారు. విశ్వాసం మొత్తం అందరూ రావాలండి పూజ ఖచ్చితంగా. మీరు చూడాలి అంత పూజ స్వామి భక్తులు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ముత్యాల గార్మెంట్స్ అధినేత ముత్యాల వెంకటేశ్వర గారు మాల వేసుకొని స్వామివారికి దివ్య పడిమెట్ల పూజ అమ్మలం పూజ కార్యక్రమం ఈ నెల 27వ తారీఖు శనివారం నాడు అంటే రేపు సాయంకాలం 6 గంటల నుండి నరసింహరావుపేట రామచంద్ర దిరాడి వెనకాతల కార్యక్రమం జరిపించుకుంటున్నారు. ఆ స్వామివారి పూజా కార్యక్రమం ఎంత భక్తులందరూ కూడా స్వాములు 3000 మంది విచ్చేస్తున్నారు. అలాగే నానయ్యప్పలు కూడా ఎక్కడెక్కడ చాలా దూరాల నుండి మన విశాఖ జిల్లానే కాకుండా శ్రీకాకుళము గుంటూరు అలాగే కడప బెంగళూరు తెలంగాణ నుండి కూడా స్వాములు అందరూ వస్తున్నారు. సివిల్ వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో మీరందరూ కూడా వచ్చి స్వామివారి ఈ దివ్య దర్శనాన్ని చూసి స్వామివారి ప్రసాదము తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపతోటి మన ముత్యాల వెంకటేశ్వర గారు చల్లగా ఉండాలని చెప్పి అందరూ కూడా వారిని కోరుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. శనివారం పూజ స్టార్ట్ ఈవినింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మొత్తం అనేక వేల మంది భక్తులు స్వాములు 3000 దాకా వస్తున్నారు. మన శ్రీకాకుళం నుంచి ఒక 23 బస్సులు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. బెంగళూరు నుంచి ఒక 40 బస్సులు వేరే వేరే దగ్గర నుంచి వాళ్ళు ట్రావెల్స్లో వాళ్ళు వస్తున్నారు. ద్వారపూడి అనపర్తి అనేక జిల్లాల నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్నారండి. బెంగళూరు అయితే ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నారండి. శ్రీకాకుళం కూడా ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు బయలుదేరారు. బస్సుల ఫోటోలు కూడా వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపించడం జరిగింది. కళ్యాణ మండపాలు ఇక్కడ మన లోకల్లో కళ్యాణ మండపాలు హోటళ్ళు ఇవన్నీ తీసి ఉంచామండి. ఎందుకంటే వాళ్ళు నిద్రించడానికి ఇవన్నీ వాళ్ళకి సహకారంగా ఉండాలని డాడీ ఎప్పటి నుంచో అనుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదనే భారీ ఎత్తున ఇప్పుడు జరగలేని విధంగా చేస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర గారి అబ్బాయి రాజేష్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వర గారు శబరిమల అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం కూడా అయ్యప్ప స్వామి వారి ఒక దివ్య పడిమేట్ల పూజా కార్యక్రమాన్ని సంకల్పం చేసుకొని భక్తులందరినీ కూడా ఆహ్వానం చేసి 27/11/2021 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమం జరగబడుతుంది. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అనేక జిల్లాల నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు బంధువులు భగవద్బంధువులు అందరూ కూడా వస్తూనే ఉన్నారు. వారు కూడా ఆహ్వానం కూడా చేశారు. వారందరికీ ఏర్పాటు కూడా చేశారు. అయ్యప్ప స్వామి దివ్య పడిమెట్ల పూజా కార్యక్రమాన్ని స్వామివారు చేయడం వల్ల స్వామివారి కుటుంబము అలాగే ఈ ముత్యాల వెంకటేశ్వరరావు గారు కూడా సుగమ శాంతులు ఉండాలని సర్వజనులు కూడా సుభిక్షంగా ఉండాలని హరిహర సుతుడు తారక బ్రహ్మ స్వరూపుడు శబరగిరి వాసుడు అయ్యప్ప గురించి తెలియని వారు ఎవరూ లేదు. స్వామివారి దివ్య మహిమ కరుణా కటాక్షంతో ఈ పూజకు నిలబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి దివ్య దర్శనాలు పొంది తీర్థము ప్రసాదం సేకరించి ఆయువు ఆరోగ్యము వైద్యాలను కోరుకుంటూ కూడా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. కావున అందరూ సహకరించి మమ్మల్ని కూడా ఆశీర్వాదం కోరుతున్నాం. భవానీలకి శివభక్తులకి అయ్యప్పలకి అందరికీ కూడా తెలియపరుస్తూ అందరినీ కూడా అవమానం చేస్తున్నాం. సాధారణంగా కూడా భక్తి భావాలతో బిక్కిరి వినయపూర్వకం కూడా స్వాముల్ని భవానీల్ని శివదేవి అందరూ కూడా అవమానం చేస్తున్నాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి ఆశీర్వాదం కోరుతున్నాం. కంపెనీ పెట్టినాము. మన కన్నోళ్ళు ముత్యాల కన్నోళ్ళు జాస్తి క్లోజ్ బ్రదర్తరే ఉన్నారు. అక్కడ ఇక్కడ రమ్మని మేము 30 మంది వచ్చినాము. వచ్చి అన్నోళ్ళు శబరిమల ఎక్కిపోతా ఉన్నారు. వచ్చి పూజ అంతా వచ్చి మేము వచ్చి కొంత జాయిన్ చేసి పూజ అంతా చూసుకొని వచ్చేవాళ్ళకి అంతా మేము కావాలి సౌకర్యము అంతా చూసుకుంటాము. బస్సులు వేసినారు వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చినాక దేవునికి ఎంత వచ్చి ఇచ్చేసి మంగళ చేసి పూర్తి చేసి ఉండే వరకు అంత పూజ చేస్తాం.